Right, the next question is here. Question number 94. Total population of a city is 9,500. Male population is increased by 14.2%. And the female population is increased by 17.7%. And the total population of the town becomes 11,003. If out of total male population, 15% are boys, and out of the total female population, 18% are girls. Find the difference between the number of boys and girls. Find the difference between the number of boys and girls. That's okay. But directly, manaki chudandi ikkada manam em find out cheyali ikkada basic ga boys ki girls ki madhyana difference find out cheyali. Ikkada boys entha mandi unnaru 15%. Ikkada girls entha mandi unnaru 18%. Difference entha undi 3%. Ikkada ichina options lo mari 3 tho divide ayya number em undi 27. 27 anedi manaku answer actually ga chuddam anedi work out avutho ledho chuddam ok sari. Right, meeku oka vela etlanti టైమ్ అనేది లేకపోతే డైరెక్ట్గా పెట్టాలని కూడా పెట్టచ్చు, నో ప్రాబ్లం. చూద్దాం రైట్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సేమ్ యాజ్ ఇస్ గా మిక్చర్స్ అండ్ అలిగేషన్ ప్రకారంగా వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు టోటల్ 9,500 కదా, 9,500 మేల్ ఎంత ఇంక్రిమెంట్ అయ్యారు, 14.2%. అంటే ఏంటి, కంప్లీట్ గా మేల్ అయ్యారు అనుకోండి. సో మేల్ 14.2% ఆఫ్ 9,500. ఓకేనా? ఫీమేల్ ఏంటి, ఇక్కడ ఫీమేల్ వచ్చి మనకి 17.7% ఆఫ్ ఏంటది 9,500. ఓకేనా? మరి 14.2% ఆఫ్ 9,500 క్యాల్కులేట్ చేయాలా వద్దా? చేయాలి. సో ఈ టూ జీరోస్ డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 14.2 × 95 చేస్తే మన ఇక్కడ మనకి వాల్యూ ఏమొస్తుంది అంటే 1349 వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? 1349, రైట్? ఎస్. సో ఇప్పుడు ఈ టూ జీరోస్ ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే మనకు 17.7 × 95 మనకి ఏమవుతుందంటే 1681.5. వాట్ ఈస్ ఇట్? 1681.5. అంటే ఇక్కడ మనకి ఓన్లీ మొత్తం మేల్ అయితే ఇంత ఇంక్రిమెంట్ ఉంటుంది, మొత్తం ఫీమేల్ అయితే ఇంత ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు పాపులేషన్ ఎంత ఉండే 9,500, ఇప్పుడు ఎంత అయింది 11,003. ఓకేనా? నా ఓవరాల్ గా ఎంత ఇంక్రిమెంట్ అయింది మరి? వాట్ ఈస్ ద ఓవరాల్ ఇంక్రిమెంట్? 1503. ఎంత చెప్పండి? 1503, రైట్? సో ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 178.5. మరి ఇక్కడ ఎంత వచ్చింది? ఇది 154. ఓకేనా? సో ఇప్పుడు ఇది మేల్ కి సంబంధించిన నంబర్, ఇది ఫీమేల్ కి సంబంధించిన నంబర్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మేల్ ఈస్ టు ఫీమేల్ ఈస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు బేటా? 178.5 ఈస్ టు 154 అని రాసుకోవచ్చు. సో ఈ డెసిమిలేట్ తీసుకురా, ఏమొస్తుంది? 1785 ఈస్ట్ 1540. ఇప్పుడు ఇది మనకి 7 టేబుల్ లో అవుతుంది. 7 2 14, 3 మిగిలిన 38, 7 5 మళ్ళీ 7 5, రైట్? ఇది 7 2 14, 7 2 14, 0 పక్కన అలాగే ఉంటుంది. మళ్ళీ 5 టేబుల్ అవుతుంది. 5 5 5 1, 5 4 5 4. అంటే మేల్ ఇస్ టు ఫీమేల్ రేషియో ఎంత వచ్చింది? 51:44. మొత్తం ఎంత? 95. సో 95 కి మొత్తం పాపులేషన్ ఎంత ఉంది ఇక్కడ? 9500. సో 95 కి 9500 అయితే 51 కింద 44 కింద, రైట్? సో 9500 టైమ్స్ 100 × 51 ఎంత? 5100. 100 × 44 ఎంత? 4400, రైట్? సో 5100 4400, రైట్? 5100 4400. అంటే ఇక్కడ ఏమన్నట్టు, మేల్ వచ్చేసి 5100 ఉన్నారు అనమాట, ఫీమేల్ వచ్చేసి 4400 ఉన్నారు అనమాట. ఇక్కడ పాయింట్ ఏంది మరి, మనకి మేల్ ఫీమేల్ అడగలేదు, మేల్ కి ఫీమేల్ కి మధ్య డిఫరెన్స్ కూడా అడగలేదు. బట్ అడిగింది ఏంటి, ఈ మేల్ పాపులేషన్ లో 15% బాయ్స్ అంటే దీంట్లో 15% క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఇస్ ద 15% ఆఫ్ దిస్? 15% దీంట్లో 15% ఏమైతే ఉంటే 2 0 డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే 15 5 75, అంటే ఇక్కడ 765 అవుతుంది. ఓకేనా? రైట్. మళ్ళీ దీంట్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు? 18% గర్ల్స్. సో ఇది పర్సంటేజ్ క్యాన్సిల్, 2 0 క్యాన్సిల్. 18 4 72, మళ్ళీ 18 4 72, అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి? 792. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత చెప్పండి? 27 అనేది మనకు ఆన్సర్. ఆల్రెడీ మనకి స్టార్టింగ్ లో వచ్చింది కదా, 27 ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో, దట్ ఇస్ అ పాయింట్. దిస్ ఈస్ వెరీ వెరీ సింపుల్. జాగ్రత్తగా చేసుకుంటే చాలా చాలా సింపుల్ బెట్, దీన్ని పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం క్యాలిక్యులేషన్స్ అనేవి కొంచెం ఫాస్ట్ గా చేసుకోవాలి, క్వశ్చన్ క్లారిటీగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఫ్రమ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఏ స్పెండ్స్ 24% ఆన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, 16% ఆన్ ఎంటర్టైన్మెంట్, 12% ఆన్ ఎడ్యుకేషన్ అండ్ సేవ్స్ ద రెస్ట్ అమౌంట్. ఇఫ్ హీ సేవ్స్ 3,288, దెన్ హీస్ మంత్లీ ఇన్కమ్ వాజ్. ఏ తన నెలవారీ ఆదాయం నుండి ఇంటి పనుల నిమిత్తం 24%,
పదహారు శాతం వినోదాల కోసం 12% విద్య పైన మిగిలినది విద్య పైన మిగిలింది పొదుపు చేస్తున్నాడు. ఓకేనా? అతని పొదుపు 3288 రూపాయలు అయినా అతని నెలవారి జీతం ఎంత అనేది క్వశ్చన్. అతని నెలవారి జీతం ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్, రైట్. సో ఇప్పుడు వాని యొక్క మొత్తం నెలవారి జీతం మనం ఏమనుకుందాం అంటే, మన జీతం వచ్చి మనం 100 అనుకుందాం. మన జీతం ఏమనుకుందాం చెప్పండి, 100 అనుకుందాం. వాని జీతం వచ్చి ఇక్కడ మనం 100 అనుకుంటే దాంట్లో నుంచి ఏం చేశాడు, 24 తీశాడు. దేనికి? హౌస్ హోల్డ్ అంటే హౌస్. తర్వాత ఏంటి, ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత తీసిండు, ఒక 16 తీసిండు ఎంటర్టైన్మెంట్. తర్వాత ఒక 12 తీసిండు. దేనికి? ఎడ్యుకేషన్. సో మిగిలినంతా పొదుపు చేస్తున్నాడు. జాగ్రత్త చూడండి, ఇప్పటిదాకా కూడా కొన్ని క్వశ్చన్లు చేసాం మనం. ఏంటది, మిగిలిన వాటి నుంచి. కానీ ఇక్కడ మిగిలిన వాటి నుంచి అనలేదు. స్టార్టింగ్ లో 100 ఉందా, ఈ 100 లో నుంచి 24 తీశాడు, ఈ 100 లో నుంచి 16 తీశాడు, ఈ 100 లో నుంచి 12 తీస్తున్నాడు. జాగ్రత్త చూడండి, ఇక్కడ మిగిలిన దానిలో అంటే కాన్సెప్ట్ వేరు, మిగిలిన దానిలో అంటే కాన్సెప్ట్ వేరు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా. ఎందుకంటే మిగిలిన దానిలో అని మెన్షన్ చేయకపోతే ప్రతిదీ కూడా ఈ 100లో నుంచి తీస్తాం. కానీ ఎప్పుడైతే మిగిలిన దాంట్లో నుంచి అన్నాడో అప్పుడు, మనకు సినారియో మారిపోతుంది. మిగిలిన దాంట్లో నుంచి అనకపోతే అన్ని కూడా ఈ 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, జాగ్రత్త చూడండి, ఇది వచ్చి మనకు ఆదాయం, ఇవన్నీ కూడా ఖర్చులు. మరి అప్పుడు పొదుపు ఏమవుతుంది చెప్పండి. పొదుపు అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంటే, జాగ్రత్త చూడండి, 24 16 ఎంత, 52. సో 100 - 52 ఎంత, 48. ఈ 48 అనేది పొదుపు. మరి వాడు చేసినటువంటి పొదుపు ఎంత, 3288. ఓకేనా, రైట్. సో ఇగో 48 కి 3288 అయితే మనకి ఏం కావాలి, నెలవారి జీతం ఎంత అంటే 100 కి ఎంత అనేది మనకు క్వశ్చన్ అవుతుంది. కట్ చేయాలి ఇప్పుడు మనం, దాన్ని కట్ చేద్దాం, రైట్. 4 టేబుల్లో కట్ చేద్దామా, 4 12 48 4 25 టైమ్స్. 12 1 12 2 24, 8 మిగిలింది 88, 12 7 84, 12 4 274 × 25. 274 × 25 అంటే ఈ 25 ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే చెప్తాం అనమాట. ఈ 25 ని మనం ఎలా రాయొచ్చు అంటే, హండ్రెడ్ బై 4 అని రాస్తా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 1 4 6 24, 3 మిగిలింది 34, 4 8 32, 2 మిగిలింది పాయింట్ పెడితే 5, ఒక 4 5 20, 68.5 × 100 ఎంత, 6850. దట్ ఈస్ అ పాయింట్, క్లియర్. దట్ ఈస్ అ పాయింట్, ఆప్షన్ డి విల్ బి యువర్ ఆన్సర్. డౌట్ ఏం లేదు కదా. బట్ దిస్ ఇస్ అ కాన్సెప్ట్ అనమాట. సో వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటిది, చాలా సింపుల్ అనమాట. అంటే ఏంటి, 100 లో నుంచి తీయడం ఇదంతా కూడా. ఓకేనా, దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రాధా నెలవారి జీతంలో 25% ఆహారం మీద, 16% ఇంటి అద్దె పైన, 13% వినోదాలపైన, 6% ప్రయాణాలపైన ఖర్చు చేస్తున్నాడు. నెల చివరిన అతని పొదుపు 24827 రూపాయలు అయితే అతని నెలవారి జీతం ఎంత అనేది మన క్వశ్చన్ ఇక్కడ. సరే ఇప్పుడు వాని యొక్క నెల జీతం ఏమనుకుందాం, నెల జీతం 100 అనుకుందాం. ఏమనుకుందాం చెప్పండి, నెల జీతం వచ్చి 100 అనుకుందాం. ఇప్పుడు ఆహారం మీద ఎంత ఖర్చు చేసిండు, 25. మళ్ళీ మిగిలిన దాంట్లో నుంచి అంటున్నాడా, మిగిలిన దానికి సంబంధం లేదు ఇక్కడ. ఓకేనా, సో 16% ఇంటి అద్దె పైన. ఇదేమో ఫుడ్, ఇదేమో హౌస్. ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత, 13. నెక్స్ట్ 9% ఎంత, ట్రావెలింగ్. ఓకేనా, రైట్. సో 25 + 16 ఎంత, 41. 41 + 9 ఎంత, 50. 13 ఎంత, 63 కదా. సో 100 - 63 ఎంత, 37. అంటే మన పొదుపు ఎంత అంటే 37 అనమాట. నెల చివరిన అతని పొదుపు యొక్క ఇది 37 కి 24827 అయితే అతని నెలవారి జీతం ఎంత అంటే 100 కి ఎంత అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట, రైట్. దట్ ఈస్ అ పాయింట్. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ, 100 × 24827 / 37. ఇప్పుడు దీంతో దీన్ని కట్ చేయాలి, కట్ చేద్దాం. సరే ఇప్పుడు ఇది కట్ చేస్తే మనకి, అంటే దీన్ని కట్ చేస్తే ఒక నంబర్ వస్తుంది, ఆ నంబర్ పక్కన 2 0లు వస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, ఇక 2 0s 2 0s 2 0s, అంటే ఈ 2 0s అని 100 తో వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 538 వచ్చిందని అనుకుందాం. 538 వస్తే అంటే దీంతో దీన్ని కట్ చేసి వచ్చింది అనమాట. మరి ఇప్పుడు నా క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/2 అని ఉంది, కట్ చేస్తే 2 ఎక్క 2 5ల, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ రావాలా వద్దా, రావాలి. మరి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ రావాలా వద్దా,
రావాలి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసాం అనుకో, 7 8 ఎంత 56, అంటే లాస్ట్ ఏం ఉండాలి 7 ఉండాలి, మరి ఏమొచ్చింది మనకి 6 వచ్చింది. అంటే ఇది ఆన్సర్ కాదన్నమాట, 538 అనేది ఆన్సర్ కాదు. ఓకేనా, జాగ్రత్త గుర్తుపట్టాలి, 538 అనేది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ 659 ఉంది అనుకోండి, చూడండి ఇక్కడ 7 9 63, ఇక్కడ 7 రావాలి, 3 వచ్చింది, దట్ ఈస్ రాంగ్. 713 తీసుకో, 7 3 21, ఓకేనా, మళ్ళీ ఇక్కడ 7 రావాలి, 1 వచ్చింది కాదు. ఇక్కడ 671 తీసుకో, రైట్, సో 7 1 7 7 వచ్చింది కదా. ఓన్లీ ఆప్షన్ మనకు సాటిస్ఫై అవుతుంది ఏంటంటే ఆప్షన్ డి, సో 67100 అనేది మనకు ఆన్సర్, 67100 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, నో దట్ ఈస్ అ పాయింట్, డౌట్ ఏం లేదు కదా, ఇట్స్ వెరీ క్లియర్, ఏం లేదు, చాలా చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, అమిత్ డొనేటెడ్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ టు ఎ స్కూల్ అండ్ డిపాజిటెడ్ 20% ఆఫ్ ది రిమైనింగ్ ఇన్ హిస్ బ్యాంక్, ఇఫ్ హీ సేవింగ్ 12,800 నౌ, దెన్ వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ అమిత్. అమిత్ తన 20% ఆదాయాన్ని ఒక పాఠశాలకు విరాళంగా ఇచ్చాను, మిగిలిన దానిలో 20% బ్యాంక్ లో డిపాజిట్ చేశాను, మిగిలిన సొమ్ము 12,800 రూపాయలను పొదుపు చేస్తున్నట్లయితే అమిత్ యొక్క ఆదాయం ఎంత అనేది మనకు క్వశ్చన్ బెట, రైట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇప్పుడు అమిత్ యొక్క ఆదాయాన్ని 100 అనుకుందాం, ఇప్పటిదాకా వేసినటువంటి ఆ రెండు క్వశ్చన్లకి ఈ క్వశ్చన్ కి తేడా ఏందో చూడండి. అమిత్ యొక్క ఆదాయం ఫస్ట్ మనం 100 అనుకుందాము, దీంట్లో నుంచి ఏం చేశాడు, ఒక 20%, మరి 100లో 20% ఎంత, 20, ఇది ఎటు పోయింది, ఇది పాఠశాలకు పోయింది, మిగిలింది ఎంత, 80, మిగిలింది ఎంత చెప్పండి, 80, మిగిలింది 80, ఓకేనా. ఈ 80 అంటే మిగిలిన దానిలో 20% బ్యాంక్ లేసాడు, అంటే దీంట్లో 20% ఎంత మరి 16, అంటే 80లో 16 పోతే ఎంత ఉంటుంది, ఇంకా 64 ఉంటుంది, అర్థమవుతుందా, 64. మరి ఈ 64 ఏం చేశాడు, ఈ 64ని వాడు పొదుపు చేస్తున్నాడు, ఇదేమో బ్యాంక్ లోకి వెళ్ళిపోయింది, జాగ్రత్త వినండి, ఇదేమో బ్యాంక్ లోకి వెళ్ళిపోయింది, ఇదేమో పొదుపు చేస్తున్నాడు, మరి వాడు పొదుపు చేసింది ఎంత ఇక్కడ 12,800, 64 కి 12,800 అయితే అతని యొక్క ఆదాయం ఎంత అనేది మన క్వశ్చన్, మరి ఆదాయం ఎంత 100 కి ఎంత, కాబట్టి నాకు 64 1 64 200 టైమ్స్, సో ఆన్సర్ ఎంత అంటే 20,000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా, సో దట్ ఈస్ ద పాయింట్, క్లియర్ కదా, కాన్సెప్ట్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్లకి ఈ క్వశ్చన్కి తేడా అర్థమైందా, ఇంతకుముందు ఏమో ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసామంటే ఈ 100లో నుంచి ఈ 20 తీసాము, ఈ 20 కూడా 100 నుంచి తీసాం, అంటే ఒకవేళ అలా చేసామనుకో -20 -20 100 -20 -20 అంటే ఎంత 60 అవుతుంది, మరి ఇక్కడ నీకు ఎంత వచ్చింది 64 వచ్చింది, చూడండి ఇక్కడ ఇక్కడ పొదుపు అనేది 64 వచ్చింది దీని ప్రకారంగా చేస్తే, బట్ ఇంతకుముందు ప్రకారంగా చేస్తేనేమో 60 వస్తుంది, అంటే ఇక్కడ నువ్వు ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే బేట, మిగిలిన దాంట్లో నుంచి తీయడం వేరు, ఆ ప్రతిసారి ఆ ఫస్ట్ ఎంతైతే ఉందో దాంట్లో నుంచి తీయడం వేరు, చాలా చాలా తేడా ఉంటుంది అక్కడ. మరి దీన్నే మనం భిన్నం ప్రకారం కూడా చేయొచ్చు, అమిత్ తన 20% ఆదాయాన్ని ఒక పాఠశాలకు విరాళంగా ఇచ్చాడు, అంటే 20% పోతే ఇంకా 100 దగ్గర ఎంత ఉంటుంది, 80% ఉంటుంది, మరి 80% అంటే ఏంది 4/5, ఇప్పుడు 100 దగ్గర ఇంతే ఉంది, అంటే ఈ ఇంత అమౌంట్ ఉంది అనమాట 100 దగ్గర. ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఒక 20% వాడు ఏం చేశాడు, బ్యాంక్ లో వేశాడు, అంటే మళ్ళీ ఒక 20% తీసేసే 100 దగ్గర ఎంత ఉంటుంది, ఇప్పుడు ఈ 80% లో మళ్ళీ ఒక 80% ఉంటుంది, అంటే ఏమన్నట్టు 4/5 అనమాట, అంటే ఇప్పుడు ఇంతకుముందు వాడు ఏంది పాఠశాలకు విరాళంగా ఇచ్చిన తర్వాత ఇంతుంది, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఒక 20% బ్యాంక్ లేస్తే మొత్తం ఇప్పుడు 100 దగ్గరకి ఇంతుంది, ఇంత అమౌంట్ ఉంది అనమాట, రైట్. సో ఇప్పుడు ఏంది 4 4 16 16 బై 25, ఇప్పుడు మీనింగ్ ఏంటంటే వాన్ దగ్గర ఉన్నటువంటి పొదుపు, వాడు చేసినటువంటి పొదుపు ఇది, ఓకేనా, రైట్. ఇదేంటిది వాని యొక్క ఆదాయం, మరి మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఆదాయం కనుక్కోవాలి, వాడు ఇచ్చింది ఏంటి పొదుపు, సో మనకు వచ్చిన పొదుపు ఏంటి 16 16 కి 12,800 అయితే 25 కింద, రైట్ సో 16 కం 16 800 సార్లు 25 × 8 = 200, 200 పక్కన 2 0, సో వాట్ ఈస్ ఆన్సర్ అంటే 20,000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది, నో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అనమాట, ఒక లైబ్రరీలో 20% పుస్తకాలు హిందీవి, మిగిలిన వాటిలో 50% ఇంగ్లీష్వి, మిగిలిన వాటిలో 30% ఫ్రెంచ్వి, మిగిలిన 6,300 పుస్తకాలు వివిధ ప్రాంతీయ భాషలలో ఉన్నాయి, అయినా మొత్తం లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఎన్ని అనేది మన క్వశ్చన్. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఒక 100% పుస్తకాలు ఉన్నాయి, 100 పుస్తకాలు ఉన్నాయి అనుకుందాం, దాంట్లో ఏంటి ఇక్కడ ఈ 100లో 20% ఏంటి, ఇక్కడ ఈ 20 ఏంటి, ఇవి హిందీ పుస్తకాలు, మరి ఇక్కడ ఇక ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇంకా మనకి ఇంకా 80 పుస్తకాలు ఉన్నాయి రిమైనింగ్, ఇవి మిగిలినవి, ఇవి మిగిలినవి, ఓకేనా. మిగిలిన వాటిలో 50% ఇంగ్లీష్వి, అంటే ఏమన్నట్టు ఇలా ఈ 80లో 50% ఎంత 40, అంటే ఈ 40 ఏమో ఇంగ్లీష్, ఇంకా 40 ఏమో ఏంటి అవి
ఇంకా 40 మిగిలినవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడు మిగిలిన వాటిలో 30% ఫ్రెంచ్వి ఇక దీంట్లో 30% తీసుకో మరి దీంట్లో 30% అంటే ఎంత 3/12 అంటే 12 అన్నమాట అంటే మిగిలిన ఏంటి అంట ఈ మిగిలిన మిగిలిన కింద ఉన్నాయి ఇంకేమున్నాయి 28 ఉన్నాయి ఈ 28 ఏంటియో తెలుసా ప్రాంతీయ భాషలలో ఉన్నాయి ఈ 28 అనేవి ప్రాంతీయ భాషలలో ఉన్నాయి ఓకేనా ఇవి ఫ్రెంచ్వి సో 28 కి 6300 అయితే ఆ లైబ్రరీలో మొత్తం పుస్తకాలు ఎన్ని అని అంటే 100 కింద అనేది మన క్వశ్చన్ బట్టి జాగ్రత్త చూడండి 4 7 4 25 7 9 7 9 63 ఓకేనా 25 × 9 ఎంత 225 పక్కన 2 0 సో వాట్ ఇస్ ఆన్సర్ 22500 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నో దిస్ ఇస్ వెరీ 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 సింపుల్ ఓకేనా ఇది మనం నార్మల్ గా ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఇట్లా లేదు మనము ఫ్రాక్షన్ త్రూ కూడా వెళ్ళొచ్చు త్రూ ఫ్రాక్షన్స్ వెళ్ళొచ్చు బేటా ఎట్లా అది ఒక లైబ్రరీలో 20% పుస్తకాలు హిందీవి అంటే 20% పుస్తకాలు హిందీవి అని అంటే మిగిలిన వాటిలో ఉన్నట్టు మిగిలిన వాటిలో అంటే మిగిలిన ఎన్ని ఉంటాయి ఇక్కడ మనకి ఇంకా 80% పుస్తకాలు ఉంటాయి 80% అంటే ఏంటి 4/5 అంటే మళ్ళీ ఈ మిగిలిన దాంట్లో 50% ఇంగ్లీష్ అంట మరి 50% ఇంగ్లీష్వి అంటే ఇంకా ఎన్ని ఉంటాయి ఇంకా మనకి ఇంకొక 50% వేరే ఉంటాయి అంటే 1/2 అంటే ఇక్కడ 20% పోయినాయి 80% ఉన్నాయి ఇంకో ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి 50% పోయినాయి అంటే దీంట్లో సగం ఉంటాయి 1/2 అంటే సగమే కదా రైట్ ఈ మిగిలిన ఇవి అనమాట మరి మిగిలిన వాటిలో 30% ఫ్రెంచ్వి అంటే అయ్యో 30% ఫ్రెంచ్వి మరి 30% ఫ్రెంచ్వి అని అంటే మిగిలిన ఎన్ని ఉంటాయి ఇంకా మనకి 7/10 ఉంటాయి అంతేనా కాదా రైట్ 30% ఫ్రెంచ్వి 30% ఫ్రెంచ్వి కూడా పోయినాయి 30% పోతే ఇంకెన్ని ఉంటాయి ఇంకా 70% ఉంటాయి రైట్ ఈ 70% ఇవన్నమాట చూడండి ఇక్కడ అంటే ఇన్ని పుస్తకాలు మిగిలినాయి మనకి 8 4 28 5 10 100 సో ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఇవి మిగిలినాయి మిగిలిన ఏంటి ప్రాంతీయ భాషల్లో ఉన్నటువంటి పుస్తకాలే కదా 28 కి 63 అయితే 100 ఎంత అనేది మన క్వశ్చన్ రైట్ సో 7 4 7 9 రైట్ 4 1 4 25 25 × 900 ఎంత 22 5 పక్కన 2 0 22 500 అనమాట ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా చాలా 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 సింపుల్ అండ్ చాలా 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 ఇంపార్టెంట్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ నెక్స్ట్ ఒక వ్యక్తి తన ఆదాయంలో 12.5% ఆహారం మీద ఖర్చు పెట్టాడు రైట్ నెక్స్ట్ 18 3/4% తన ప్రయాణాల మీద ఖర్చు పెట్టాడు రైట్ ఎస్ అంటే ఇవన్నీ ఖర్చు అయిపోతున్నాయి ఇవన్నీ తీసేయాలి నెక్స్ట్ మిగిలిన దానిలో 20% చదువుల మీద ఖర్చు పెట్టాడు 20% ఇవన్నీ ఖర్చు అయిపోయినాయి మొత్తం ఖర్చులు 3450 రూపాయలు అయినా అతని మొత్తం ఆదాయం ఎంత అనేది మన క్వశ్చన్ పెట్ట ఒకసారి చూడండి 12.5% అంటే ఎంత 1/8 ఈ 1/8 ఖర్చు అయిపోతే ఇంకెంత ఉంటుంది మన దగ్గర ఇంకా 7/8 ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూడండి బట్ట 6 1/4% అంటే ఏంటి 1/16 ఇప్పుడు దీన్ని 2 × 3 చేయి ఇటు కూడా 2 × 3 చేయి అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 3/16 వస్తుంది ఇది ఖర్చు అయిపోయింది ఖర్చు అయిపోతే ఎంత ఉంటుంది ఇక్కడ మనకి 13/16 ఉంటుంది అవునా కాదా రైట్ 20% ఇక్కడ ఖర్చు అయిపోతే మన దగ్గర ఏముంటుంది ఇక 4/5 ఉంటుంది సో ఇది 4/5 ఇక్కడ మధ్యన మనం చేసేసి అయిపోతుంది 4 1 4 4 13 ఎంత 91 8 4 32 32 × 5 ఎంత అంటే 160 ఇక్కడ ఒక విషయం చెప్తా వినండి బిడ్డ ఇక్కడ ఒక పాయింట్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి అదేంటంటే చూడండి ఇదేంటిది ఇది పొదుపు ఇదేంటిది ఆదాయం మంచిగానండి అది పైంది పొదుపు ఇది ఆదాయం ఎందుకంటే మనకు ఆదాయము పొదుపు విషయంలో ఆదాయం అనేది ఇనీషియల్ వాల్యూ అవుతుంది పొదుపు అనేది ఫైనల్ వాల్యూ అవుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు మరి ఆదాయానికి పొదుపుకు మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి ఆ డిఫరెన్స్ ని మనం ఏమంటామంటే ఖర్చు అంటాం మరి ఇక్కడ ఖర్చు ఎంత ఉంది 69 ఉంది ఎంత ఉంది చెప్పండి 69 ఖర్చు మరి వాడు మనకు ఆప్షన్ లో ఇచ్చింది క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటి మొత్తం ఖర్చులు 3450 రూపాయలు అన్నాడు మరి ఇక్కడ మొత్తం ఖర్చు ఎంత 69 సో 69 కి 3450 అయితే 69 కి 3450 అయితే అతని మొత్తం ఆదాయం ఎంత అంటే 160 కి ఎంత అనేది మన క్వశ్చన్ 160 కి ఎంత అనేది మన క్వశ్చన్ కాబట్టి 69 5 లో 345 సో పక్కన 0 ఉంది పెట్టేసి 16 5 లో 80 80 పక్కన ఇంకో 2 0 సో వాట్ ఇస్ ఆన్సర్ 8000 అనేది మనకి మన యొక్క మొత్తం ఆదాయం అవుతుంది ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా నో దిస్ ఇస్ సో సింపుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా రైట్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ యా ఒక వ్యక్తి అతని నెలవారీ జీతంలో 40% ఆహారం పైన
ఎస్ 40% ఆహారం పైన మిగిలిన దాంట్లో 1/3 వంతు రవాణా పైన మరియు మిగిలిన 4500 రూపాయలను పొదుపు చేస్తున్నాడు రైట్ పొదుపు ఆహారం మరియు రవాణా ఖర్చులు పోగా మిగిలిన డబ్బులో సగం ఈ పొదుపు అనేది ఏందంట ఆహారం మరియు రవాణా ఖర్చులు పోగా మిగిలిన డబ్బులో సగమట ఎ మ్యాన్ స్పెండ్స్ 40% ఆఫ్ హిస్ మంత్లీ సాలరీ ఆన్ ఫుడ్ అండ్ 1/3 ఆఫ్ ది రిమైనింగ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఇఫ్ హి సేవ్స్ 4500 రూపీస్ పర్ మంత్ ఇఫ్ హి సేవ్స్ 4500 రూపీస్ పర్ మంత్ విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఆఫ్టర్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ హిస్ మంత్లీ సాలరీ ఈజ్ వాట్ సరే ఓకే ఇక్కడ చూడండి 40% వాడు ఆహారం మీద ఖర్చు పెట్టాడు అండ్ ఎంత ఉంటుంది మన దగ్గర 60% ఉంటుంది 60% అంటే ఏంటి 3/5 మళ్ళీ మిగిలిన దాంట్లో ఈ మిగిలిన దాంట్లో మళ్ళీ 1/3 వంతు పోయింది 1/3 వంతు కూడా పోతే ఇక్కడ మనకి ఏం మిగులుతుంది మరి 2/3 వంతు మిగులుతుంది ఇక్కడ చూడండి 3/3 క్యాన్సిల్ 2/5 ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాం వినండి ఇక్కడ ఇప్పుడు వాస్తవానికి వాడు ఎంత పొదుపు చేస్తున్నాడు 4500 రూపాయలు పొదుపు చేస్తున్నాడు మరి ఈ 4500 రూపాయలు ఎంతనట తెలుసా ఏంటిదట తెలుసా చూడండి ఆహారం మరియు రవాణా ఖర్చులు పోగా మిగిలిన డబ్బుల సగమట మరి ఆహారం మరియు చూడుగో ఆహారం మరియు రవాణా ఖర్చులు పోగా ఇప్పుడు ఇది మొత్తం కదా ఇది ఆదాయం ఇదేంటిది పొదుపు అంటే ఆహారం మరియు రవాణా ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు సగమట ఏంటిది మరి మిగిలిన ఖర్చు ఇదే మిగిలిన డబ్బులు ఇవే కదా మిగిలిన డబ్బు ఇదే 2 మరి దీంట్లో సగం ఎంత 1 సో ఈ 1 ఏంటి ఇప్పుడు ఇది ఈ 4500 అట సో 1 కి 4500 అయితే 5 కి ఎంత ఓకేనా సో 5 × 4500 ఈజ్ ఈక్వల్స్ టు 22,500 అనేది మనకు ఖర్చు వస్తుంది ఆప్షన్ బి ఓకేనా రైట్ సో దట్ ఈస్ ద పాయింట్ ఇప్పుడు దీనికి మనకి కొంచెం ఈ ఫ్రాక్షన్స్ లో కొంచెం ఇబ్బంది అనిపిస్తే నేను మనం నార్మల్ గా చూద్దాం చూడండి ఒక వ్యక్తి అంటే మన జీతం 100 అనుకుందాం 40% ఆహారానికి వెళ్ళిపోయింది ఇంకెంత ఉంటుంది మన దగ్గర 60 ఉంటుంది ఇది పోయినట్టే దీన్ని కన్సిడర్ చేయొద్దు ఈ మిగిలిన దాంట్లో 1/3 ఎటు పోతుంది రవాణా పైన అంటే ట్రాన్స్పోర్ట్ ఇంకెంత ఉంటుంది 2/3 ఉంటుంది దేంట్లో దీంట్లో సో 2/3 × 60 ఎంత 40 ఎంత చెప్పండి 40 ఇప్పుడు చూడండి వాని దగ్గర అంటే ఇంత మిగిలింది ఇప్పుడు ఇంత మిగిలింది చూడండి ఇఫ్ హీ సేవ్స్ 4500 రూపీస్ పర్ మంత్ విచ్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది బ్యాలెన్స్ అంటే ఈ 4500 రూపీస్ అనేది ఏంటంటే విచ్ ఈస్ అంటే ఈ 4500 రూపీస్ అనేది హాఫ్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఆఫ్టర్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇక ఫుడ్ పైన ట్రాన్స్పోర్ట్ పైన ఖర్చు చేసిన తర్వాత మిగిలింది ఏంటి 40 కదా ఈ 40లో సగం అట ఈ 4500 అనేది మరి 40లో సగం ఎంత 20 సో 20కి 4500 అయితే ఇక చూడండి విచ్ ఈస్ ఈక్వల్ టు అంటే ఈ 4500 దేనికి ఈక్వల్ అంటే హాఫ్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఆఫ్టర్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫుడ్ పైన ట్రాన్స్పోర్ట్ పైన స్పెండ్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఉంది కదా ఆ దాంట్లో సగం అట అంటే ఇప్పుడు ఎంత మిగిలింది మరి ఇక్కడ మనకి 40 మిగిలింది 40లో సగం ఎంత 20 సో 20కి 4500 అయితే మన యొక్క ఆదాయం ఎంత అంటే 100కి ఎంత కాబట్టి ఇక్కడ మనకి 0 0 క్యాన్సిల్ 2 ఎక్క 2 5 4500 × 5 ఎంత చెప్పండి 22,500 వాట్ ఇస్ ద ఆన్సర్ 22,500 ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ రైట్ దట్ ఈస్ ద కాన్సెప్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ కీర్తి తన నెలవారీ జీతంలో 35% వారి అమ్మకి ఇచ్చింది మిగిలిన డబ్బులో 18% ఇంటి అద్దె 42% నెలవారీ ఖర్చులకు ఉంచుకుంటుంది మిగిలిన డబ్బును తన బ్యాంక్ లో డిపాజిట్ చేసింది తన బ్యాంక్ లో డిపాజిట్ చేసిన మరియు వాళ్ళ అమ్మకు ఇచ్చిన మొత్తం 43,920 రూపాయలు అయినా తన నెలసరి జీతం నెలవారీ జీతం ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ పెట్ట రైట్ చూడండి ఇక్కడ కీర్తి తన నెలవారీ జీతంలో 35% వారి అమ్మకు ఇచ్చింది ఓకే కీర్తి తన నెలవారీ జీతంలో 35% వారి అమ్మకు ఇచ్చింది కీర్తి తన నెలవారీ జీతంలో 35 అంటే మొత్తం 100 అనుకుందాం బేట 100లో 35 ఎవరికి ఇస్తుంది మదర్కి ఇస్తుంది అమ్మ ఇంకెంతుంది ఇక్కడ 65 ఉంది అవునా కాదా మిగిలింది 65 కదా ఇగో మిగిలిన డబ్బులో ఇగో
ఏం జరుగుతుంది 18 శాతం ఇంటి అద్దే 42 శాతం నెలవారీ ఖర్చులు అంటే 18 ప్లస్ 42 ఇక్కడనే మనకి ఎంత అవుతుంది 60% పోతుంది ఓకేనా మరి మిగిలింది ఎంత ఇక్కడ 40% దేంట్లో 65 లో 40% మిగులుతుంది మనకి మరి 65 లో 40% అంటే ఎంత ఏమవుతుంది చెప్పండి 26 అవుతుంది ఎంత అవుతుంది చెప్పండి 26 ఆరైట్ అంటే 26 అవుతుంది సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ మిగిలిన డబ్బును అంటే ఇక్కడ 60% ఇదంతా పోయింది ఇది అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బు దీంట్లో 40% కదా అంటే ఈ 26 కదా ఈ మిగిలిన డబ్బులు తన బ్యాంక్ లో డిపాజిట్ చేసింది తన బ్యాంక్ లో డిపాజిట్ చేసిన మరియు వాళ్ళ అమ్మకు ఇచ్చిన మొత్తం చూడండి తన బ్యాంక్ లో డిపాజిట్ చేసింది ఎంత 26 వాళ్ళ అమ్మకి ఇచ్చింది ఎంత 35 ఆ మొత్తం ఎంతనట మరి 35 ప్లస్ 26 ఇస్ ఈక్వల్ టు ఎంత 61 61 కి 4392 డబల్ 4390 అయితే 61 కి 4390 అయితే మన యొక్క నెల ఆదాయం ఎంత అనేది మన క్వశ్చన్ అంటే 100కి ఎంత అనేది మన క్వశ్చన్ రైట్ దట్ ఇస్ ద పాయింట్ ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా చేస్తే ఇది 61 72 సార్లు పోతుంది 61 ఎందుకంటే ఇది 7 6 42 ఓకేనా రైట్ ఇదంతా కూడా నీకు 72 సార్లు పోతుంది ఇక్కడ పక్కన ఒక జీరో ఉంది కాబట్టి 720 × 100 ఎంత 72000 అనేది మనకు ఆన్సర్ పెట్టా ఎట్లా గుర్తుపట్టినాం మరి ఇంత ఫాస్ట్గా మనం ఏ విధంగా గుర్తుపట్టినాం మరి ఇది మనం తెలుసుకోవాలి కదా ఇంత ఫాస్ట్గా మనం ఏ విధంగా గుర్తుపట్టినాం అంటే ఒక ట్రిక్ చెప్తా వినమాట ఇప్పుడు 61 × 10 610 61 × 6 360 అవునా కదా 61 × 7 60 × 7 ఎంత 420 అంటే ఇది 60 అనేది 40000 కానీ ఆ చేంజ్కి వెళ్ళాలి అంటే అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 70 సార్లు పోవాలి సో 70 సార్లు పోతే 70 × 60 ఎంత 42000 అంటే 42000 దీని దగ్గరికి వచ్చిందా అంటే ఇక మనకి మరి ఇక్కడ మనకి నువ్వు 75000 తీసుకున్నావు అనుకో నీకు ఆన్సర్ వేరే అవుతుంది అది 150000 దాటిపోతుంది సారీ ఏంటది 75000 తీసుకుంటే 45000 దాటిపోతుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కేవలం 72000 మాత్రమే తీసుకున్నా మనకు రావడానికి ఛాన్స్ ఉంది నమ్మకం ఉంది కాబట్టి డౌట్ ఏం లేదు కదా దట్ ఈస్ ద పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ రైట్ ఒక వ్యక్తి తన ఆస్తిలో 30% దానాలకు ఇచ్చాడు మిగిలిన దానిలో 30% మరియు 25% వరుసగా రైట్ ఇప్పుడు మన దగ్గర 100 ఉంది అనుకుందాము ఈ 100 లో నుంచి 30% ఏం చేసిండు డొనేషన్ చేసిండు అంటే దాన ధర్మాలకు ఇచ్చేసిండు ఇంకెంత ఉంటుంది మన దగ్గర 70 ఉంటుంది రైట్ ఈ 70 లకి మిగిలిన దానిలో 30% మరియు 25% వరుసగా భార్య మరియు కొడుకు ఇచ్చాడు అంటే ఏంది దీంట్లోకి వెళ్ళే ఒక 55% ఎవరికి ఇచ్చిండే వైఫ్ కి ప్లస్ హస్బెండ్ కి ఇచ్చిండు ఇప్పుడు మిగిలింది ఎంత ఉంది ఇక్కడ ఇంకో 45% ఉంది రైట్ ఇప్పుడు చూడండి ఈ మిగిలింది 45% ఉంది ఉందా ఈ మిగిలిన డబ్బును సారీ ఇక్కడ 45% ఉంది కరెక్టే మరి దేంట్లో 45% 70 లో 45% దేంట్లో 45% 70 లో 45% మరి 70 లో 45% ఏంటిది బేట నలభై ఒకటి పాయింట్ ఐదు 31.5 బేట ఏం చెప్పండి 31.5 అంటే మన దగ్గర ఇంత మిగిలింది ఇప్పుడు 31.5 మిగిలింది ఓకేనా రైట్ ఈ మిగిలిన డబ్బు ఇది అనమాట ఈ మిగిలిన డబ్బుల్ని కూతురికి సమానంగా పంచాడు ముగ్గురు కూతురులకు సమానంగా పంచినట్టు మీనింగ్ ఏంటి ఇగో ఇదొక 10.5 ఓకేనా రైట్ ఇగో ఈ 10.5 కి ఒక్కొక్క కూతురు వాటాకి 42 లాక్స్ వచ్చిందట 10.5 కి 42 అయితే 100 కి ఎంత అనేది మన క్వశ్చన్ రైట్ సో ఈ 10.5 వన్ టైం ఇది 4 టైం 4 × 100 ఎంత 400 అంటే 400 లాక్స్ అనుకోండి ఎందుకంటే ఇది లక్షల్లో ఉంది కదా 42 లక్షలు ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇంగ్లీష్ మీడియంలో మెన్షన్ చేశాడు బట అతని యొక్క మొత్తం ఆస్తి లక్షల్లో ఎంత అంటే 400 లక్షలు డౌట్ ఏం లేదు కదా క్లియర్ కదా రైట్ దీన్నే మనం ఇంకోలా కూడా చేయొచ్చు బట దీన్నే మనము ఇంకోలాగా కూడా చేయొచ్చు ఫ్రాక్షన్ మెథడ్లో చేయొచ్చు వి కెన్ డూ ద సేమ్ క్వశ్చన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫామ్ లో కూడా చేయొచ్చు చెప్తా వినండి ఏంటి మరి అది 30% దానాలకు ఇచ్చినట్టు 30% పోయింది 30% పోతే ఏముంటది ఇంకా 70% ఉంటది ఇప్పుడు 70% అంటే ఏంటి 7/10 దట్స్ ఓకే నెక్స్ట్ మిగిలిన దానిలో 30% మరియు 25% ఒక్క ముఖానే పోయింది 30% మరియు 25% ఇంత 55% పోయింది 55% పోతుంది ఇంక ఎంతమంది ఉంటుంది మనం ఇక్కడ
నలభై ఐదు శాతం ఉంటారు. మరి నలభై ఐదు శాతం అంటే ఎంత? నైన్ బై ట్వంటీ. సో నైన్ బై ట్వంటీ అంటే ఏంటి? లెవెన్ బై ట్వంటీ. దట్స్ ఓకే, ఇది బాగుంది, ఇది మనకు అంత వచ్చేసింది, దట్స్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి బేటా మరి? రైట్, వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ కాన్సెప్ట్. 55% పోయింది అంటే మనకు ఉండేది 9/20, ఇక్కడ రాయల్స్ 9/20, ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ మన దగ్గర ఎంత మిగిలింది? 63/200 మిగిలింది. ఏం మిగిలింది చెప్పండి? 63/200 మిగిలింది. అంటే మన దగ్గర మిగిలింది ఇదే కాబట్టి ఇప్పుడు ఆ 63 వాడు ఏం చేయాలి? ముగ్గురికి ఈక్వల్గా షేర్ చేయాలి. అంటే ఏమొస్తుంది ఒక్కొక్కరికి? 21/21/21, ఓకేనా? మరి ఇక్కడ ఎంత ఉంది ఒక్కొక్క కూతురికి వచ్చినటువంటి వాట? 21. సో 21కి 42 అయితే 200కి ఎంత? 21 వన్ టైం, 21 టూ టైమ్స్, 200 × 22 ఎంత? 400 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ బేటా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యా, బిట్టు తన జీతంలో 30% స్నేహితునికి ఇచ్చాడు. అంటే మొత్తం వానికి 100 జీతం అనేది 100 అనుకుంటే, జీతం 100 అనుకుంటే దాంట్లోకి వెళ్ళి 30% ఎవరికి ఇచ్చాడు? స్నేహితునికి ఇచ్చాడు. అంటే ఇంకా 100 దగ్గర ఎంత మిగిలింది? 30% స్నేహితునికి పోతే ఇంకెంత ఉంటుంది అంటే 100 దగ్గర ఇంకో 70 ఉంటుంది బేట. రైట్, ఇది ఫ్రెండ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్, మిగిలిన దానిలో 40%, ఈ మిగిలింది అంటే ఇదే కదా. మరి దీంట్లో 40% ఎటుపోయింది? చిట్ ఫండ్ పోయింది. మరి దీంట్లో ఎంత అది? 40%. 40% అంటే ఏంటి? 28. క్లియర్ కదా? అంటే 70లో 40% అంటే 28 అయిపోయింది. నెక్స్ట్, ఇప్పుడు మన దగ్గర ఎంత మిగిలింది చెప్పండి? 70లో నుంచి 28 పోతే ఇంకెంత ఉంటుంది? ఇంకో 42 ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? 42. ఇప్పుడు మిగిలిన దానిలో అతడు ఇన్సూరెన్స్ స్కీమ్ మరియు పీపీఎఫ్లలో 4:3 నిష్పత్తిలో పెట్టాడు. అంటే ఏమన్నట్టు ఇక్కడ జాగ్రత్త చూడండి. అంటే 42 ఉందా? ఈ 42ని వాడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిండు? ఇన్సూరెన్స్ స్కీమ్ మరియు పీపీఎఫ్ లో ఎక్కడ ఎట్లా షెడ్యూల్ చేశాడంటే 4:3 నిష్పత్తిలో షెడ్యూల్ చేసింది బేట. అంటే మొత్తం ఎంత ఇది? 7. 7కి 42 అయితే 4కి ఎంత? 3కి ఎంత? 7 1 7 6 6 4 24 6 3 18 6 4 24 6 3 18. ఇక్కడ మనకు ఏంటి క్వశ్చన్ ఏంటి మరి? ఇక్కడ చిట్ ఫండ్ మరియు ఇన్సూరెన్స్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి, మరి చూడండి ఇక్కడ చిట్ ఫండ్ మరియు స్కీమ్లలో పెట్టుబడి పెట్టినటువంటి మొత్తం ఎంత? 42 కదా. ఈ 42కి తన స్నేహితుడికి ఇచ్చిన మొత్తం మధ్య వ్యత్యాసం, తన స్నేహితుడికి ఇచ్చినటువంటి మొత్తం వ్యత్యాసం ఎంత? 30, ఓకేనా? సో ఇక్కడ 30 ఉంది. మరి 42కి 30కి డిఫరెన్స్ ఎంత? 42కి 30కి డిఫరెన్స్ ఎంత అంటే 12. సో 12కి 19800 అయితే 12కి 19800 అయితే నిమిషం, చిట్ ఫండ్ మరియు ఇన్సూరెన్స్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి మరియు తన స్నేహితుడికి ఇచ్చిన మొత్తానికి 12 కదా. రైట్, మధ్య వ్యత్యాసం 19800 అయితే బిట్టు జీతం ఎంత? యా, సో ఇక్కడ మొత్తం ఎంత మరి? 100 కదా. 100, వెరీ డైస్ గోన్ రాంగ్.
రైట్ ఇక్కడ మనం క్వశ్చన్ చదవడం రాంగ్ చదివినాం బేటా రైట్ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు సరే ఇది 24 ఇదేంటిది 18 ఇదేంటిది బేటా ఇది ఇది ఇన్సూరెన్స్ ఇది ఇదేంటిది పీపీఎఫ్ మరి వాడు అడిగింది ఏంటి మనకి చిట్ ఫండ్ మరియు ఇన్సూరెన్స్ స్కీమ్ మరి చిట్టు ఫండ్ లో వాడు పెట్టింది ఎంత 28 ప్లస్ 24 అంటే దీనికి మరియు ఫ్రెండ్కి ఇచ్చింది ఎంత 30 సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ 22 అవునా కదా సో 22 కి 19800 అయితే 22 కి 19800 అయితే 100 కింద 100 కింద సో 22 9 టైమ్స్ సో 900 ఇంటూ 100 ఎంత 90,000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది 90,000 విల్ బి అవర్ ఆన్సర్ ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ డౌట్ ఏం లేదు కదా బట్ దట్స్ వెరీ వెరీ సింపుల్ ఏం లేదు జాగ్రత్త చూసుకోండి బట్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా నార్మల్ గా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఒక వ్యక్తి తన ఆదాయంలో 16.66% ఇంటి అద్దె పైన మిగిలిన దానిలో 16.25% పిల్లల చదువుల పైన 4700 రూపాయల పైన ₹4700 వినోదాల పైన ఖర్చు చేస్తున్నాడు మిగిలిన దానిలో 15% ఆహారం పైన రూపాయలు 1480 రూపాయలను తన భార్యకు మరియు మిగిలిన రూపాయలను 23,000 రూపాయలను బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాడు అయినా అతని నెలవారీ జీతం ఎంత అనేది మనకి క్వశ్చన్ ఓకేనా రైట్ ఇప్పుడు ఒక వ్యక్తి తన ఆదాయంలో 16.66% ఇంటి అద్దె పైన జాగ్రత్త చూడండి మరి మిగిలిన దానిలో అంటున్నాడు మరి 16.66% ఇంటి అద్దె పోయిన తర్వాత ఇంకెంత ఉంటుంది 16.66% అంటే 1/6 కదా మరి 1/6 పోతే ఇంకెంత ఉంటుంది మనకి 5/6 ఉంటుంది బేట చెప్పండి ఏముంటుంది చెప్పండి 5/6 అయితే ఇక్కడ ఒక పని చేద్దాం స్టార్టింగ్ లో అతని యొక్క ఆదాయం మనం ఏమనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం అంటే ఈ ఎక్స్ లో నుంచి 1/6 పోతే ఇంకెంత ఉంటుంది అంటే ఎక్స్ లో 5/6 ఉంటుంది ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క జీతం గింత ఆ జీతంలోకి వెళ్ళి 1/6 పోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర గింతుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్ ఇంత ఓకేనా రైట్ మరి 16.25% అంటే మనం ఏం రాయొచ్చు దీన్ని 10+6.25% అని రాయొచ్చు మరి 10% అంటే ఎంత 1/10 6.25% అంటే ఎంత 1/16 మరి 16 కి 10 కి కాసా ఎంత 80 సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ ఇది 8 టైమ్స్ ఇది 5 టైమ్స్ అంటే 13/8 ఓవరాల్ గా 16.25% అంటేనే 13/80 అంటే ఇప్పుడు 13/80 రైట్ 13/80 అంటే ఈ అంటే ఈ 80ల నుంచి 13 పోయింది అనమాట జస్ట్ ఎ మినిట్ రైట్ సో 80ల నుంచి 13 పోతే ఇంకెంత ఉంటుంది ఇక్కడ మనకి దీంట్లో ఇంకా 67 ఉంటుంది 67/80 ఉంటుంది ఓకేనా రైట్ ఇప్పుడు తర్వాత ఏం జరిగింది తెలుసా ఇది అయిపోయిన తర్వాత 4700 రూపాయలను వినోదాల మీద ఖర్చు చేశాడు అంటే ఇప్పుడు దీంట్లో మిగిలింది కదా ఈ మిగిలిన దాంట్లోకి ఒక 4700 రూపాయలు మళ్ళీ పోయింది అంటే ఇప్పుడు గింత అంటే ఈ మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఇంత ఉండే దీంట్లోకి వెళ్ళి గింత ఖర్చు పెడితే ఇప్పుడు ఇంతుంది ఓకేనా మళ్ళీ దీంట్లో నుంచి 16.25% అంటే 13/80 ఖర్చు పెట్టి అంటే దీంట్లో ఇప్పుడు 67/80 ఉంది మళ్ళీ ఈ దీంట్లోకి వెళ్ళి ఇంకో 4700 రూపాయలు తీశాడు తీసి మిగిలిన దానిలో మిగిలిన దాని అంటే మిగిలింది ఇదే కదా దీంట్లోకి వెళ్ళి ఒక 15% మళ్ళీ తీసేశాడు మరి 15% పోతే ఇంకెంత ఉంటుంది ఇంకో 85% ఉంటుంది 85% అంటే ఎంత 17/20 అంటే ఇప్పుడు వాని దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇది వాని దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఇవి అన్నమాట ఓకేనా రైట్ మొత్తం తీసేయంగా మొత్తం మిగిలింది ఇది అయితే వాస్తవానికి ఏంది ఇగో ఇక్కడ దాకా అయిపోయిన తర్వాత జాగ్రత్త చూడండి వాళ్ళ వైఫ్కి ఎన్ని రూపాయలు ఇచ్చాడు 1480 రూపాయలు ఇచ్చాడు మిగిలిన డబ్బు ఏం చేస్తున్నాడు 23,000 రూపాయలు అంటే ఇది మొత్తం మిగిలింది కదా ఇదంతా అయిపోయిన తర్వాత వాడు అంటే ఇంకా వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ మిగిలిందని అంటే ఇగో 23,000 రూపాయలు బ్యాంక్ లో వేశాడు వైఫ్కి ఏమో 1480 రూపాయలు ఇచ్చాడు అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంత అమౌంట్ మిగిలింది అన్నట్టు మొత్తం అవునా కదా రైట్ సో 24,480 రూపాయలు అనేది ఇప్పుడు వాళ్ళ దగ్గర మిగిలింది ఈ 24,480 రూపాయలు మిగిలితేనే కదా వాళ్ళ వైఫ్కి 1480 రూపాయలు ఇచ్చాడు వాడు బ్యాంక్ లో ఇంతేసాడు అంటే వాళ్ళ దగ్గర ఇవన్నీ ఖర్చు చేయంగా గింత మిగిలింది అనమాట వాళ్ళ దగ్గర
सो दी इज इक्वल टू इवे नाग वेल एन एन रूपये राय I hope you are very very clear. Doubt ఏం లేదు కదా మనం దీని కాంప్లికేటెడ్ చేయొద్దు దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేటా ఓకేనా రైట్ ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం 17 ఎక్కం 17 7 మిగిలిన 74 15 68 మళ్ళీ 6 మిగిలిన 68 15 68 0 ఈ 27 తీసుకెళ్ళు అప్పుడు ఏమవుతుంది మన ఇక్కడ సో 20 1440 20 1440 అంటే 28800 రైట్ అంటే ఇది మొత్తం ఇట్ వస్తే మనకి ఏమవుతుందంటే दीन इज ईक्वल मन के 2880 ओके राइट इप्ड माइनस 4700 वस्ते प्लस 4700 अब मैं प्लस 4700 प्लस 4700 इक रासेसको मन की 0 0 इधी 5 इधी 1 इधी 3 इधी 1 सो 33500 अंत दीन इज ईक्वल 33500 అన్నమాట ఇంకా కట్ చేద్దాం ఇంకా కట్ చేస్తే మనకి చూడండి ఇక్కడ 67 ఇది ఎగ్జాక్ట్లీ 67 5 టైమ్స్ అంటే 500 టైమ్స్ అవుతుంది ఈ 80 ఇట్ పట్టుకరా రైట్ ఇప్పుడు ఏమవుతుంది 40000 అవుతుంది సో మొత్తం ఈ 80 ఇట్ వస్తే రైట్ 80 500 ఎంత అంటే 40000 ఓకేనా రైట్ ఇగో 5 ఎక్కం 5 8000 సార్లు 8000 6 ఎంత 48000 ఓకేనా రైట్ సో x is equal to ఎంత 48000 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది దట్ ఇస్ ఎ పాయింట్ డౌట్ ఏం లేదు కదా నో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది ఓకేనా దట్ ఇస్ ఎ పాయింట్ అన్నమాట జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ 15% అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ 15% వాడు ఆహారం మీద ఖర్చు చేసిన తర్వాత వాని దగ్గర 23000 మిగలలేదు అంటే ఇవన్నీ ఖర్చులు ఇక్కడ దాకా ఖర్చులు వాని దగ్గర మిగిలింది ఎంత తెలుసా 23000 ప్లస్ 1480 अटे लास्ट चवर की मिगली स्प्लीटे ओकेना अटे वो इंत खर्च मोतम अटे खर्च तरह आ 1480 प्लस 23000 वन दर अंत अमौंट डेम ले कदा ई हॉप यू आर वेरी वेरी क्लियर यस नो दट इज द पॉइंट दी वेरे मेथड लेर डैरक्ट मामूल सिंपल ऐसा सरपोद मलोकसारी क्लियर मलोकसार रास्ता चूँ फस्ट वन दर एक्स एक्स अंटे दाटे 16.66% 5/6 మిగులుతది 5/6 ఇప్పుడు మరి 16.25% అంటే మనకి ఎంత వచ్చింది 13/80 వచ్చింది 13/80 పోతే ఎంత ఉంటది ఇక్కడ మనకి ఇంకా 67/80 ఉంటది ఓకేనా అంటే మన దగ్గర ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంది ఇప్పుడు ఇంత దీంట్లోకి వెళ్లి మళ్ళీ వాడు ఒక 4700 తీసాడు 4700 తీస్తే 4700 తీస్తే అంటే ఇంకా ఇప్పుడు రిమైనింగ్ మన దగ్గర ఇంత ఉంది మళ్ళీ దీంట్లోకి వెళ్లి 15% తీసిండు 15% అంటే 3/20 కదా 3/20 తీసేసి ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది 17/20 ఉంటుంది అవునా కదా రైట్ ఇప్పుడు ఈ 7 ఇంత ఇప్పుడు మన దగ్గర ఇంత అమౌంట్ ఉంది ఆ 15% తీసిన తర్వాత కూడా మళ్ళీ దీంట్లో నుంచి వాళ్ళ భార్యకి ఎంత ఇచ్చిండు 1480 ఇచ్చిండు ఇంత ఇచ్చిన తర్వాత వాడు బ్యాంక్ లో ఎంత డిపాజిట్ చేస్తున్నాడు అంటే 23000 రూపాయలు డిపాజిట్ చేస్తాడు ఇప్పుడు దీని పట్టుకరా దీని పట్టుకొస్తే ఏమవుతుంది మైనస్ 1480 పట్టుకొస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ సింపుల్ గా 24480 అవుతుంది అవునా కాదా ఇంత ముందు లానే సేమ్ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకొని చేసుకుంటూపోతే నీకు ఎక్స్ వస్తుంది దిస్ ఇస్ వెరీ 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 సింపుల్ డౌట్ ఏం లేదు కదా చాలా చాలా సింపుల్ బెటర్ ఏం లేదు మళ్ళీ ఒకసారి చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ వికాస్ ఇన్వెస్ట్స్ 36% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ హిస్ పేరెంట్స్ హెల్త్ ఓకేనా రైట్ నౌ అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ ఇన్కమ్ హీ స్పెండ్స్ 15,240 rupees on his education. He spends 18.18% of left amount on food. Now he has 30% of the amount that he had spent on his parents' health issues. Find the income of Vikas. Find the income of Vikas. ये दिन मनम रकरा कल का जेह चो. सब मन सिंपल का जेह सुन्दा मन कर्दमें ना प्रोसेस लो. ओके सर जोड़ने दिगो. ओके ना. Right. ये प्रिकड़ा कॉन्सेप्ट है ना डे बेटा. వికాస్ యొక్క ఆదాయం మనం ఏమనుకుందాం అంటే 100 అనుకుందాం సరే 100 కాదు x అనుకుందాం రైట్ ఈ x లో నుంచి వాడు ఎంత ఖర్చు పెట్టిండు 36% ఖర్చు పెట్టిండు సో 36% ఖర్చు పెడితే ఇక్కడ 100 దగ్గర ఎంత మిగులుతది ఇక్కడ 64% మిగులుతది అవునా కదా సో ఇప్పుడు 64% ఆఫ్ x రైట్ ఇప్పుడు మిగిలిన ఆదాయం అంటే మిగిలిన ఆదాయం ఏదే కదా దీంట్లో నుంచి వాడు ఒక 15,240 రూపాయస్ చదువుల ఖర్చు పెట్టుకున్నాడు ఓకేనా రైట్ సో ఇప్పుడు మళ్ళీ ఇదంతా మిగిలి ఇప్పుడు ఏంటి ఇక్కడ
ఫస్ట్ 36% పోతే 64% మిగిలింది. దీంట్లో నుంచి 15,214 పోయింది. పోయిన తర్వాత మిగిలిన దానిలో, అంటే మిగిలి ఇది మిగిలిందే కదా, మిగిలిన దానిలో ఇప్పుడు చూడండి ఇక్కడ మరి 18.18% అంటే ఏంటి ఇక్కడ మనకి 2/11 అవునా కదా. మరి ఈ మిగిలిన దానిలో ఆహారం పైన ఖర్చు పెట్టిండు. మరి మిగిలి ఇప్పుడు దీంట్లో ఈ 2/11 ఖర్చు పెడితే ఇప్పుడు మన దగ్గర ఎంత మిగులుతుంది? 9/11 మిగులుతుంది. ఎంత మిగులుతుంది చెప్పండి? 9/11 మిగులుతుంది. దట్స్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బేట జాగ్రత్త చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత వాని దగ్గర ఎంత మిగిలిందంట తెలుసా? ప్రస్తుతం అతని దగ్గర తన తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ఖర్చు చేసిన మొత్తంలో 30% మాత్రమే ఉంది. మరి వాడి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద ఖర్చు పెట్టింది ఎంత? 36% మాత్రమే ఖర్చు పెట్టాడు అవునా కదా. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత వాని దగ్గర మిగిలింది ఎంత అనంటే, ఇగో దీంట్లో 30% మిగిలింది. మరి ఈ 36 లో 30% ఎంత? 30% of 36. మరి 30% of 36 ఎంత? 10.8. 10.8 దేంట్లో ఇది పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్ అంటే మొత్తం ఆదాయంలో. జాగ్రత్త చూడండి, వాడు ఖర్చు పెట్టింది దేంట్లోకి వెళ్ళి 36% ఆఫ్ దేంట్లోకి వెళ్ళి ఎక్స్ లో నుంచే కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర మిగిలేది కూడా ఎక్స్ లో నుంచి 10.8%. ఈ 10.8 ఏం చేయొచ్చింది? వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద ఖర్చు పెట్టిన దాని మీద 30%. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద ఖర్చు పెట్టిన దాని మీద 30%. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ రైట్. నో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఇవి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 64/100x ఇది పర్సంటేజ్ తీసిద్దాము. ఒకసారి చూడండి ఇక్కడ పర్సంటేజ్ తీసిస్తే ఇక్కడ మనకి 100 వస్తుంది. ఇది 9 1.2 times. ఈ 11 ఇటు పట్టుకరా బిడ్డ. సో ఇప్పుడు ఇది 15 to 40. ఆ 11 ఇటు పట్టుకెళ్తే 11 into 1.2 ఎంత? 13.2/100 into x. క్లియర్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది అంతటి పట్టుకుందాం. 64x/100 - 13.2x/100 = ఏంటిది? 15 to 40. ఎస్. సో ఇప్పుడు ఇది ఏంటిది? కింద 100 డినామినేటర్ లోకి వచ్చేసింది. 64x - 13.2x ఎంత? ఇది 50.8x = 15 to 40. యా రైట్. ఇది 50.8 వన్ టైం, ఇది 50.8 ఎన్ని టైమ్స్ మీది? 30 times అంతే కదా, 300 times. సో ఎన్నటి పట్టుకరా. అప్పుడు ఇది ఏమవుతుంది? x = 300 × 100 అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 30,000. దిస్ ఈస్ వెరీ 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 సింపుల్ బేట. మళ్ళీ ఒక్కసారి చూడండి, మీరు కావాలనుకుంటే సింపుల్ క్వశ్చన్. ప్రతిసారి మిగిలింది 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 దాంట్లోకి వెళ్తున్నాము. లాస్ట్ ఎంత మిగిలింది ఏంటి అనేది కరెక్ట్ గా క్లారిటీగా తీసుకుంటే సరిపోతుంది ఓకేనా. దీనికి పెద్దగా మనం డిఫికల్ట్గా ఏం చేయాల్సిన పని లేదు, అటు ఇటు తీసుకోవాల్సిన పని ఏం లేదు. చాలా సింపుల్ గా మనం తీసేసుకున్నాము. ఈ ఒక్క ఈక్వేషన్ మీకు అర్థమైందంటే ఇక రిమైనింగ్ అంతా సింప్లిఫికేషనే. ఈ 10.8 ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నీకు తెలియాలి, 10.8 ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకు తెలియాలి. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట రైట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్.